హలో అండి, అందరికీ నమస్తే. ఈ చిన్న హ్యాంగింగ్ పాట్ను చూసారా? ఇది తక్కువ ధరలో ఎలా తయారు చేసుకోవాలో తానండి. వీడియోలకు వెళ్ళబోయే ముందుగా, ఫస్ట్ టైం నా ఛానల్ని ఏమైనా విజిట్ చేసినట్టయితే నా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ చిన్న హ్యాంగింగ్ పాట్ చూసారు కదండి, నేను 10 రూపీస్కి తీసుకున్నాను దీన్ని. దీన్ని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి, ఓన్గా పెయింట్ చేసుకున్నాను. ముందుగా నేను ఆల్రెడీ మార్నింగ్ గ్లోరీ సీడ్స్ ఉంటే ఒక 3 పెట్టుకున్నానండి. కోకో పిట్తో నింపుకోవాలి, అంటే కోకో పిట్ కాస్త ఎక్కువగా యూస్ చేసుకోవాలండి, మట్టి తక్కువగా యూస్ చేసుకోవాలి. హ్యాంగింగ్ పాట్స్ కదా. నేను ఇది జియో వైర్ అనేది అంటారు చూసారా, మన బట్టలు ఆరేసుకోవడానికి వాడతాము తీగలు, అట్లాంటిది నేను తీసుకున్నానండి. ఒక 2 ఫీట్ దాకా తీసుకోవాలి, 1.5-2 ఫీట్ దాకా తీసుకుని ఇట్లాంటి సమానంగా 2 ముక్కలు తీసుకుని ఈ పాట్ చుట్టూ, ఈ పాట్కి ఇట్లా ఎడ్జ్ అనేది ఉండాలండి. ఎడ్జ్ లేని పాట్స్కి అయితే చేయలేము. ఎడ్జ్ ఉండే పాట్కి చూసారని ఇట్లా మెలికి తిప్పుతాను, ఇట్లా పెట్టుకుని మెలికి తిప్పాలి. తొందరగా వంగట్లేదండి ఇది. ఇదిలాగే కొబ్బరి తాడుతో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఒక మెలికి తిప్పి పక్కన పెట్టుకోవాలి. రెండో సైడ్ కూడా ఆ విధంగానే చేసుకోవాలండి. అదిగోండి, ఆ విధంగా మెలికి తిప్పుకోవాలి. జారిపోతుంది పాట్కి. అదే గట్టి పురుకోసు కానీ కొబ్బరి తాడు అయితే కూడా బాగా నిలబడి ఉంటుందండి. నాకు అది అందుబాటులో లేక ఇది నేను మీకు చేసి చూపించాను. ఇట్లా వేలు మధ్యలో పెట్టుకుని ఒక మెలికి తిప్పుకోవాలండి. ఇట్లా తిప్పిన తర్వాత రెండో సైడ్ కూడా ఆ విధంగానే చేసుకోవాలి. అట్లా వచ్చింది చూసారా. రెండో సైడు ఆ వైర్లోంచి, అంటే ఒకటి పెట్టుకున్నాం కదా, రెండిట్లోంచి ఒక దాంట్లోంచి తీసి ఇటుపక్క కూడా అదే విధంగా మెలికి పెట్టుకోవాలి. నేను ఎందుకు అలా చేస్తున్నానంటే, విడివిడిగా ఉంటే జారిపోవడానికి అవకాశం ఉంటుంది కదా, అలా లేకుండా ఆ మెలికలోంచి దీన్ని తీసి ఇటువైపు కూడా ఒక మెలికిలాగా పెట్టుకుని దాని రెండింటిని జాయింట్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ. ఈ విధంగా గట్టిగా నొక్కేసుకుని రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవడమే. ఇదే విధంగా గట్టి పురుకోస్తాడుతో కానీ కొబ్బరి తాళ్ళతో కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో, నేను స్మైలీ పెయింటింగ్ వేసుకున్నాను దీనికి. ఇలా ఉంటుందండి. దానికి నేను హ్యాంగింగ్ హుక్స్ కొన్నానండి, ఆ లింక్ నేను మీకు పెడతాను. ఇదివరకు నేను ఆన్లైన్లో కొన్నాను. ఆ హ్యాంగింగ్ హుక్ పెట్టి దీనికి నేను తగిలించుకున్నాను, అంటే పొడవు సరిపోలేదని. నేను ముందుగా చెప్పాను కదా, తాడుతో కూడా తయారు చేసుకోవచ్చండి. తాడుతో అయితే ఇంకాస్త ఎక్కువగా పెట్టుకోవచ్చు. బాగుంది కదండి. ఓన్లీ 10 రూపీసే నేను ఇవి కొన్నాను. ఇట్లాంటివి చాలా తయారు చేసుకున్నానండి, చిన్న చిన్నవి. మనకి బయట అయితే అవి 500, ఒక 5 పాట్స్ కావాలన్నా సరే 500-600 అవుతుంది కదా. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.